కేసీఆర్ పాలనపై ప్రజలు విరక్తి చెంది బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని మాజీ మంత్రి బీజేపీ నాయకులు బాబుమోహన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోట మండలంలోని సంగపూర్ గ్రామ శివారులోని శ్రీ రామమందిర ఆవరణలో బీజేపీ మండల సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. దళితులపై రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస దాడులు, మహిళ లాక్ ఆఫ్ డెత్ తర్వాత ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రదర్శించే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా దళితులకు వరాలు ప్రకటిస్తున్న కేసీఆర్, ఎన్ని రోజులు ప్రభుత్వానికి దళితులు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం దళితులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తాయి, రైతులు సాగునీరు అందుతుందని చెప్పిన మాటలు కూడా వారు జేబులు నింపుకోవడానికి ఈ ప్రాజెక్టు వ్యవహారమని అన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని ఆయన ఇంటిని బంగారు తెలంగాణ చేసుకున్న, బంగారు ఇల్లు చేసుకున్న ఈ సీఎంఏ ఇంతవరకు ఒక్క సీఎం కూడా భూములు అమ్ముతా, బంగారాలు అమ్ముతా, ప్రభుత్వ భూములే కాదు ఇళ్ల స్థలాలకు సంబంధించిన భూములు అమ్ముతా, హౌసింగ్ బోర్డు ఇళ్ళు అమ్ముతా అలాంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు తెలుసుకుంటున్నారు, తెలుసుకున్నారు కూడా అట్టడుగు ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఇదా పేదవాడికి ఏమైనా ఉందా? ఈ గవర్నమెంట్ వల్ల ఏం లాభం ఉంది పేదవాడికి? పల్లె ప్రాంతంలో ఉన్న ఏం చాలా ఊర్లలో కనీసం శిథిలావస్థలో ఉన్న రోడ్లను కూడా బాగు చేయలేదు. నేను ఇప్పుడు వస్తుంటే కమ్ముకోల దగ్గర ఆగిన, సార్ మీరు వేసిన రోడ్డు చూడండి సార్, ఏడికాడికి ఊడిపోయింది సార్, బొక్కలు పడిపోయింది సార్, మీరుంటే ఇట్టు ఉంటుందా సార్ రోడ్డు అని అడుగుతున్నాడు ఇప్పుడు నన్ను కమ్ముకోల దగ్గర. కనుక అలాంటి ప్రభుత్వం ఉంది కనుక ప్రజలు నిరుత్సాహంతో ఎప్పుడు బీజేపీ పార్టీని గెలిపించాలా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం బాగుపడుద్ది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అయితేనే బంగారు తెలంగాణ అయిద్దని సామాన్యులుగా కూడా మాట్లాడుకునే కాడికి మన పార్టీ పోయింది. కనుక దాన్ని ఇంకా కొంచెం మనం మనిషికొక చేయి వేసి మన మన గ్రామాల్లో మన మన వార్డులలో మనం ఇంకా బలోపేతానికి మంచి కార్యకర్తలను మనం తయారు చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందని ఒక కమిటీని అంటే అసలు